మండల కేంద్రమైన రెంటిచింతలో లాక్ డౌన్ సమయంలో సేవలు అందిస్తున్న వైద్యులు వైద్య సహాయకులు పోలీసులకు పారిశుద్ధ కార్మికులకు భోజనం పంపిణీ చేశారు. మండల కేంద్రమైన రెంటిచింతలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల 2002లో 10వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్న యాచకులకు పేదలకు విధి నిర్వహణలో ఉన్న అధికారులకు స్వయంగా వండి భోజనం ప్యాకెట్లు అందజేశారు. మరి మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులందరూ కలిసి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పిర్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు ఆయన అడుగుజాడల్లో అడుగుతామని వైఎస్ఆర్సీపీ రెండచింతల కార్యకర్తలు ఈ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నార్తుల ఆకలి తీర్చేందుకు నాయకులందరూ నడుం కట్టుకొని కొంతమంది ఆర్థిక సహాయంతో ఈ భోజన ఏర్పాటు చేయడం అయినది. ఈ 2001 2 సెయింట్ జోసెఫ్ హై స్కూల్ 10th క్లాస్ బ్యాచి పూర్వ విద్యార్థులు ఈ రోజు స్పాన్సర్ చేసి ఉన్నారు. రేపు ఇదే టీము ప్లస్ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి సన్నాఫ్ జోజిరెడ్డి గారు కూడా సహభాగతగా ఇస్తున్నారు. ఇది ఇలాగే ఈ 3వ తారీఖు దాకా మేమే స్పాన్సర్ చేస్తాం.